ముఖ్యమంత్రి గారి తర్వాత ముఖ్యమంత్రి స్థాయి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం చేసి దాన్ని ఇన్వెస్టిగేషన్ కూడా చేయకుండా ఆ కేసును నీరుగార్చేందుకు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన మంత్రివర్గం కానీ ఆయన కింద పనిచేస్తున్న పోలీస్ వ్యవస్థ కానీ మనం కళ్ళారా చూస్తున్నాం. ఎందుకంటే కనీసం ఇంకా నిందితుడిని అరెస్ట్ చేయకముందే మరి ఏ విధంగా డీజీపీ గారు మరి హోమ్ మినిస్టర్ గారు తన అభిప్రాయాన్ని చెప్పడం, ఆ తర్వాత మంత్రులు అసలు ఏమాత్రం భయం భక్తి లేకుండా మాట్లాడిన తీరు చూస్తుంటే దీని వెనక తెలుగుదేశం పార్టీ కుట్ర ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి వ్యక్తిని అంతమొందించాలి అంటే దాని వెనక చాలా పెద్ద స్కెచ్ ఉండాలి, చాలా పెద్ద లాభం కూడా ఉండాలి అనే విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఈరోజు అందరికంటే ఎక్కువ లాభం చంద్రబాబు నాయుడుకే. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత పొలిటికల్గా తనకు ఎదురు లేదు అని ధైర్యంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారి ఎంట్రీ నచ్చలేదు అన్న విషయం మనం అనేక సార్లు గమనించాం. ఏ విధంగా కిరణ్ గవర్నమెంట్ని తన భుజాల మీద మోసి మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బందుల పాలు చేసి ఆయన్ని జైల్లో పెట్టించడం మనం చూసాం. అది కేవలం ఎర్రంనాయుడు శంకర్రావు గారి కేసులతోనే తప్ప ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయలేదనేది అడుగడుగున మనం చూస్తూనే వచ్చాం. ఈ రోజుటికి కూడా ఆయన్ని పొలిటికల్గా తొక్కేయడానికి 22 మంది ఎమ్మెల్యేలని కొన్నా కూడా ఏమాత్రం కూడా జగన్మోహన్ రెడ్డి గారు డిప్రెస్ అవ్వకుండా ప్రజల్లోకి వెళ్తూ ఉంటే ఆ ప్రజా అభిమానంతో మరి ఏ విధంగా గోదావరి బ్రిడ్జులు కానీ విశాఖ బీచ్లు కానీ నిండిపోవడం చూసి ఇక జగన్మోహన్ రెడ్డి గారు లేకుంటేనే మనం రాజకీయంగా ఎదగగలమన్న ఆలోచనతోనే ఈ యొక్క స్కెచ్కి ప్లాన్ గీశారనేది అర్థమవుతుంది. అందుకే ఈరోజు జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ కూడా మరి ప్రారంభానికి ముందే ఏ విధంగా డీజీపీ గారు అంటారు ఇది కేవలం పబ్లిసిటీ కోసం మరి ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి చేశాడు, అతని మానసిక పరిస్థితి సరిగా లేదు అని చెప్తాడు. అలాగే ముఖ్యమంత్రి గారు అంటారు ఇది సింపతి కోసం డ్రామా, జగన్ గారి మీటింగ్లకి జనం రాలేదు కాబట్టి ఆయనే పందెం కోళ్ళ కత్తితో డ్రామా ఆడాడు అని చెప్తారు. ఇక ఎంపీ గారైతే మేము అనుకుంటే ఖైమా ఖైమా చేస్తుండే వాళ్ళం అంటారు. ఇక సోమిరెడ్డి మేము గిచ్చుకోవడాలు గుచ్చుకోవడాలు ఉండదు, లేపేయాలంటే పెద్ద ప్లానే వేస్తాము అంటున్నారంటే వీళ్ళు ప్రజాప్రతినిధుల రౌడీల గూండాల. వీళ్ళ మాటలు బట్టి చూస్తుంటే వీళ్ళెంత దిగజారిపోతున్నారో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజుటికి కూడా శ్రీనివాస్ అనే ఒక చిన్న మామూలు వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని చంపాల్సిన అవసరం లేదు అనేది రాష్ట్ర ప్రజానీకానికి మొత్తం తెలుసు. అలాంటిది అతని చుట్టూనే కేసు తిప్పుతున్నారు కానీ కుట్ర కోణంలో జగన్మోహన్ రెడ్డి గారిని అంతమొందించడానికి ఎవరు పాత్రదారులు సూత్రధారులు అనే విధంగా సెక్షన్ 120B అనేది ఇన్వోక్ చేయలేదు అంటేనే ఈ కేసుని ఎలా నీరు గార్చాలని ప్రయత్నం చేస్తున్నారో మీరు అర్థం చేసుకోవాలి. అలాగే ఎక్కడైతే ఈ శ్రీనివాస్ పనిచేస్తున్నాడో ఆ హర్షవర్ధన్ చౌదరి తెలుగుదేశం పార్టీ నాయకుడు లోకేష్కి గంటా శ్రీనివాస్కి నారాయణ గారికి ఎంత సన్నిహితుడో మీ అందరికి కూడా తెలుసు. ఆ రెస్టారెంట్ ఓపెన్ చేసింది కూడా లోకేష్ గారు అన్న విషయం మనం అందరం గమనించాల్సిన విషయం. ఆ రెస్టారెంట్లో జనవరి నుంచి ఈ పందెం కోళ్ళ కత్తి ఉందన్నది నిజమని మొన్ననే రిమాండ్ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. మరి ఆ కత్తిని జనవరి నుంచి ఎందుకు హర్షవర్ధన్ చౌదరి కాపాడుకుంటూ వచ్చాడో మనకు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే శ్రీనివాస్ మీద కేసులు ఉన్నప్పుడు కేసులు లేదు అని పోలీసుల దగ్గర నుంచి NOC తీసి ఎందుకు ఇచ్చి అతనికి ఎయిర్పోర్ట్లోకి అనుమతించే విధంగా మరి పాస్ తీసిచ్చాడో కూడా మరి ఎందుకు హర్షవర్ధన్ చౌదరిని ఆయన పేరుని ఇంక్లూడ్ చేసి ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయట్లేదని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు ఆపరేషన్ గరుడ అంటున్నారు, ఆ ఆపరేషన్ గరుడ చేసేది ఒక మామూలు ఆర్టిస్టు, సినిమాలు లేని ఆర్టిస్టు. అతను ఆపరేషన్ గరుడ చేశాడు అది నిజమవుతుంది మొత్తం కేంద్రం కుట్ట అని సిగ్గు లేకుండా ఒక ముఖ్యమంత్రి గగ్గోలు పెడుతున్నాడే. ఈరోజు నీ చేతిలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, ఈరోజు పోలీస్ వ్యవస్థ ఉంది, ఎందుకు మీరు శివాజీ గారిని అరెస్ట్ చేసి ఆ వెనక ఉన్న కేంద్రంలో కుట్రదారులు ఎవరు, రాష్ట్రంలో ఉన్న కుట్రదారులు ఎవరో తెలుసుకోలే ప్రయత్నం చేయట్లేదని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి మీద కూడా దాడులు జరుగుతాయని మరి ఆపరేషన్ గరుడాలో ఉంది అని చెప్పిన చంద్రబాబు నాయుడు కనీసం తన ప్రాణాలు కాపాడుకోవడం కోసమైనా ఎందుకు శివాజీ గారిని అరెస్ట్ చేయలేదని నేను అడుగుతున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరుగుతుందని చెప్పిన శివాజీ దాడి జరిగే టైం కూడా తెలుసు కాబట్టి ఇక్కడి నుంచి పారిపోయి అమెరికాలో కూర్చొని ఉన్నాడు. మరి అతనికి దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడికి రమ్మనండి, దాని వెనక ఉన్న కుట్రదారులు ఎవరో చెప్పమనండి, లేకపోతే మాత్రం ప్రజలు ఊరికే ఉండే పరిస్థితి లేదని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు గవర్నర్ గారిని మేమందరం కూడా కలవడానికి కారణం ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ డీజీపీ గారు కానీ వ్యవస్థల్ని డైవర్ట్ చేసే విధంగా, వ్యవస్థల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా
మరి కేసు ఎఫ్ఐఆర్ కాకముందే వారి యొక్క స్టేట్మెంట్లు రిలీజ్ చేశారు కాబట్టి వారి మీద నమ్మకం లేదు కాబట్టి మాకు ఇండిపెండెంట్ సంస్థతో ప్రభుత్వ ఆధీనంలో లేని సంస్థతో ఇన్వెస్టిగేషన్ జరిపించి దీని వెనుకున్న నిజమైన కుట్రదారులని మరి అరెస్ట్ చేసే విధంగా మరి విక్టిమ్స్కి న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టమని కోరటం జరిగింది. అండ్ ఈరోజు మాకు ఎందుకు డౌట్ అంటే చంద్రబాబు నాయుడు గారి జీవితం మొత్తం కూడా వెన్నుపోట్లు కుట్రలు కుతంత్రాలతోనే జరిగింది. తన రాజకీయ భవిష్యత్తు కోసం తన ముఖ్యమంత్రి పదవి కోసం తనకు అడ్డొచ్చిన ఎవరినైనా అడ్డం తొలగించుకుంటాడనేది స్పష్టంగా మనం చూసాం. అది పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ గారి విషయంలో చూసాం, అలాగే రాజశేఖర్ రెడ్డి గారి విషయంలో అసెంబ్లీలో నాతో పెట్టుకుంటే నువ్వు ఫినిష్ అన్నాడు. ఆ హెడ్లైన్స్ పేపర్లో వచ్చిన రోజే రాజశేఖర్ రెడ్డి గారు కనిపించకుండా పోవటం కూడా మనం చూసాం. ఆ తర్వాత ఎంతోమంది నాయకులు రాజకీయంగా అడ్డొచ్చిన కుటుంబ సభ్యుల్ని కూడా ఏ విధంగా పక్కకి తొలగించాడో మనం చూసాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి జనాదరణ చూడలేకనే ఇది చేయించాడు అనేది నిజం. ఖచ్చితంగా దీని మీద దర్యాప్తు పూర్తిగా జరగాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు తన మీద ఏదైనా ఒక తప్పు జరిగి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది అనగానే కేంద్రం కాళ్లు పట్టుకోవడం మనం చూసాం. తన మీద స్టేల్ తెచ్చుకోవడానికి తను చేసిన తప్పులు తప్పించుకోవడానికి ఆయన అందరి కాళ్ళు పట్టుకోవడం మనం ఎన్నో సంవత్సరాలుగా గమనిస్తూ వస్తున్నాం. ఈ రోజు కూడా మీరు చూస్తే రాహుల్ గాంధీని కలవటానికి వెళ్ళాడు. ఏ కాంగ్రెస్ పార్టీకి అయితే వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారో అదే తెలుగుదేశం పార్టీని ఈరోజు కాంగ్రెస్తో జత కలిపి ఎన్నికలకు పోవడానికి సిద్ధమయ్యాడంటే ఈయన అధికార దాహం ఏంటో మనం గమనించాల్సిన విషయం. ఇది దేశాన్ని కాపాడటం కోసమంట. ఈరోజు దేశం బాగుండాలన్నా రాష్ట్రాలు బాగుండాలన్నా చంద్రబాబు నాయుడిని ఈ దేశం నుంచి తరిమి కొట్టిన రోజే మనకి జరుగుతుంది. ఎందుకంటే గతంలో అతను మాట్లాడిన మాటలు చూడాలి. రాహుల్ గాంధీకి ఆంధ్రప్రదేశ్కి ఏమయ్యా పని, రాష్ట్రాన్ని ముక్కలు చేసి బాగున్నామా ఏడుస్తున్నామా చూడటానికి వస్తున్నాడా, పుండు చేసి పుండు మీద కారం చల్లడానికి వస్తున్నాడా, అసలు కాంగ్రెస్తో జత కలపాలని ఏ మనిషి అయినా అనుకుంటాడా అన్నాడు. మరి ఈరోజు అదే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం ఢిల్లీకి 2 సార్లు పరిగెట్టాడు అంటే ఎంత సిగ్గులేని వ్యక్తో ఈ సీఎం మనం అందరం కూడా గమనించాలి. ఈరోజు తన యొక్క పునాదులు కదులుతున్నాయి, ప్రజల్లో తనకి వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఎలాగైనా జగన్ గారిని అడ్డు తొలగించుకోవాలన్న తన ప్లాన్ కూడా ఫెయిల్ అవ్వడంతో ఈరోజు కేంద్రం చుట్టూ తిరుగుతూ ఈ కేసులు ఈ ఇన్వెస్టిగేషన్లు జరగకుండా తాను తన పార్టీ తన మంత్రులు తప్పించుకోవడానికి ఆయన కేంద్రంలో ఉన్నది నిజం కాదా అని కూడా మేము అడుగుతున్నాం. ఈరోజు క్లియర్గా చెప్తున్నాం, 120B సెక్షన్ కనుక ఇన్వోక్ చేసి కుట్ర వెనుకున్న సూత్రధారులు పాత్రధారులని తెలుసుకునే విధంగా కేసు ముందుకు వెళ్ళాలి. అలాగే ఆపరేషన్ గరుడా పేరుతో ఈ అల్లర్లు సృష్టించి మరి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలనుకుంటున్న శివాజీ గారిని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలి. అలాగే హర్షవర్ధన్ ఈ మొత్తం హత్యకి వెనకాల ఉండి నడిపించిన హర్షవర్ధన్ చౌదరి ఫోన్ కాల్ డేటా కనుక చూస్తే మొత్తం నిందితులు ఎవరో లిస్ట్ ప్రకారం కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు భగవంతుని నమ్ముతాడు, ప్రజల్ని నమ్ముతారు. ఖచ్చితంగా ప్రజల్లో కనుక ఈ ప్రయత్నం కనుక జరుగుంటే ఈరోజు తెలుగుదేశం పార్టీకి పుట్టగతులు ఉండేవి కాదు. వాళ్ళు ఏదైతే ఎయిర్పోర్ట్ లాంచ్లో చేసి కేంద్రంపైకి నెట్టేయాలన్న ప్రయత్నం చేశారు, కానీ ఈరోజు ఈ రాష్ట్రం ఎంత ఇన్వాల్వ్ అయిందో మరి ప్రతిరోజు కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. సో సెక్యూరిటీ ఈ ప్రభుత్వం ఎవరికి ఇవ్వదు. నాలాంటి ఎమ్మెల్యేలకే మీరు చూశారు దాడులు చేశారు మా నగరిలో కానీ, లేదా మహిళా పార్లమెంటుకు వచ్చినప్పుడు కానీ, ఏ విధంగా జెడ్పీ మీటింగ్కి వెళ్ళినప్పుడు కనీసం రక్షణ కల్పించడానికి మాకు మనుషుల్ని పెంచమంటే అవసరం లేదు అన్న వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడి నుంచి పెంచుతారో ఒకసారి ఆలోచించండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మేము ప్రజలు కాపాడుకుంటాం. చిత్తశుద్ధి ఉంటే మరి వీళ్ళు కూడా సెక్యూరిటీ పెంచాలని కూడా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా దీని మీద తరువుగా మరి ఇన్వెస్టిగేషన్ చేయిస్తారు, కేంద్రంతో మాట్లాడతారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తాను తప్పించుకోవడం కోసం ఇది కేంద్ర పరిధిలో ఉంది మా పరిధిలో లేదని ఏ విధంగా ఛానల్లో అబద్ధాలు చెప్తున్నాడో మనం చూస్తున్నాం. అతనికి అక్కడ సంబంధం లేనప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని రన్వే మీద లోకల్ పోలీసులు మఫ్తీలో ఎలా వచ్చి అరెస్ట్ చేశారు, విజయవాడలో మహిళా పార్లమెంటుకు వచ్చిన నన్ను లోకల్ పోలీసులు మఫ్తీలో వచ్చి 1.5 గంట నిర్బంధించి వెనక దారి గుండా ఎయిర్పోర్ట్ నుంచి నన్ను ఎలా కిడ్నాప్ చేశారో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి దీంట్లో ఎవరి హ్యాండ్ ఉంది, కేంద్రంలో ఉన్న నాయకులది హ్యాండ్ ఉందా
లేదా రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు లోకేష్ దుందా తొందరలోనే తెలిసిపోతుంది.